ప్రజా సంఘాలు మేము బిలీవ్ చేస్తున్నామంటే తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాతనే జరుగుతుంది డిసెంబర్ అంటే. కాబట్టి మీరు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ప్రపంచ మహాసభలు ఆంధ్ర మహాసభలు ప్రపంచ మహాసభలు నిర్వహించుకోండి. ఆంధ్రభాష ఎప్పుడైనా ఈ తెలుగు అనే పేరు మీరు పెట్టుకున్నారు ఎన్టీ రామారావు పెట్టుకున్నాడంటే కూడా ఆంధ్రాన్ని పెట్టుకుంటే సపరేట్ రాష్ట్రం చేస్తున్న భయానికి తెలుగు ప్రపంచ మహాసభలు పెట్టుకున్నారు అప్పుడు. కానీ ఇప్పుడు ఆంధ్ర అనేది మీరు ఆంధ్ర భవను ఇటువంటి పేరే మీకు చాలా ఇష్టం. కానీ ఆంధ్రాన్ని ఎందుకు పెట్టుకుంటారంటే ఆంధ్ర అంటే మమ్మల్ని పంపిస్తున్నారేమో బ్యాంక్ పెట్టుకుంటారు. అయినా ఖచ్చితంగా రెండు మూడు రాష్ట్రాలు విడిపోవాల్సిందే. ఈ ప్రపంచ మహాసభలు ఒకటే చెప్తున్నా, ఈ యొక్క సమైక్య రాష్ట్రంలో బడ్జెట్ కేటాయించకండి. అనవసరంగా తెలంగాణ వాదాన్ని తెలంగాణ ప్రజలను కించపరిచినట్టు అవుతుంది, ఆత్మస్థైర్యాన్ని మీరు దెబ్బతీసినట్టు అవుతుంది. దీంతో రెచ్చగొడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల ఉద్యమం అంటే ఇక రాష్ట్రం విడిపోయే ముందు మీరు ఖచ్చితంగా చాలా పెద్ద తప్పిదాలు చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో బలిదానాలు అయ్యి ఉద్యమ చూపెత్తనక మనం అన్నదమ్ముల్లా విడిపోదాం ఆత్మీయుల్లా కలిసి ఉందామన్న తర్వాత తెలుగు ప్రపంచ మహాసభలు ఎందుకు భాష మీద ఇప్పటికే ఎంతో డిస్కషన్ అవుతుంది. దాన్ని ఇంకా సమన్వయం చేసి ఐక్యంగా ఉండే అంటే భాష విషయంలో ఒకరి కోరం ఏ భాష మీద ఆ భాషకి ఇస్తూ అటువంటి అట్మాస్ఫియర్ మనం తెచ్చేరిపోయి ఇప్పుడు ఈ ప్రపంచ మహాసభలు పెట్టడంతో ఖచ్చితంగా ఇది ఉద్వేగాన్ని ఇది రెచ్చగొడుతుంది తప్ప ఇంక ఇది మరొకటి కాదు. కాబట్టి సమైక్య రాష్ట్రంలో బడ్జెట్ కేటాయించకండి. మన మిత్రులు చెప్పినట్టు మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు కేబినెట్ అనే కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధులు తెలంగాణ వాదం మీద ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు మీరు ఏం చేస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకులనే మేము ఇక్కడ బాధ్యత అని చెప్తున్నాం. కాబట్టి తెలంగాణ నుంచి మాత్రం రచయితలు కానీ ఎవరు కానీ ఇందులో పార్టిసిపేట్ చేయరు. కాబట్టి ఇది తెలుగు ప్రపంచ మహాసభల కింద జమ కాదు. అటువంటి దానికి మీరు బడ్జెట్ కేటాయించకమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం ముందుకు పోతే మాత్రం దానికి ఖచ్చితంగా కొన్ని హెచ్చరికలు మాత్రమే జరుగుతాయి. అనవసరంగా ఇంకా విభేదాలు పెరుగుతాయని మరి నేను చెప్తున్నా. అయితే ఏదైతే భాష గురించి చెప్పాం, భాషలో సంస్కృతిలో చాలా తేడా ఉంది. అయితే తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు భాష మీద పెట్టుకుందాం. అప్పుడు ఒకరికో సఖీభావంగా ఏ భాషకు ఏ యాసకు ఒక్కొక్క జిల్లా కరీంనగర్ జిల్లానే కానీ ఈస్ట్ గోదావరి కానీ ఆ రకంగా వెస్ట్ గోదావరి కానీ నెల్లూరే కానీ శ్రీకాకుళం ఆ రకంగా భాషను గౌరవిస్తూ ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎటువంటి భాష మాట్లాడతారో అటువంటి భాషకు విలువ ఇస్తూ వాటిని డాక్యుమెంట్ చేస్తూ ఒకరినొకరు గౌరవించుకునే రీతిగా తెలుగు ప్రపంచ మహాసభలు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చేసుకుందాం. కానీ ఇప్పుడు విడిపోయే ముందు మీరు చేసినప్పుడు ఏకపక్షమైన తెలుగు ప్రపంచ మహాసభలు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఆధిపత్యం ఎవరిది ఉన్నది? ఇలా కమిటీ మెంబర్స్ ఎవరున్నారు? రేపు దీన్ని ఎవరు నాయకత్వం వహించబోతున్నారు? అది అనవసరంగా ఇంకా రెచ్చగొడుతుంది, ఇంకా భేదాభిప్రాయాలు పెరిగిపోతాయి. పెట్టుకోవాలనుకుంటే మీరు ప్రైవేట్గా మీరు ఆంధ్ర మహాసభలు పెట్టుకొని విజయవంతంగా చేసుకోండి, మా మద్దతు కూడా మీకు ఉంటుంది. కానీ తెలుగు ప్రపంచ మహాసభలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించొద్దని మేము ఇది తెలుపుతున్నాం. మా యొక్క ఫీలింగ్స్ మీకు పత్రికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్గనైజ్ చేసే వాళ్ళందరూ కూడా తెలుపుతున్నాం. ఇప్పటికే ఎన్నో సినిమాలు దీంట్లో చాలా సార్లు భాషను వక్రీకరించడం ఏలం చేయడం జరిగింది. ఇప్పటికి ఓపిక పట్టాం కాబట్టి మా ఓపికను కూడా పరీక్షించొద్దని, మళ్ళీ ఫర్దర్ తెలంగాణ ప్రాంత వాసులను తెచ్చగొట్టొద్దని, రేపు ఆ సభలను మీరు వాయిదా వేసుకుంటారా క్యాన్సిల్ చేసుకుంటారా చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమకారులు మాత్రం అప్పటి వరకు తెలంగాణ వచ్చి తీరుతుందనే ఆశాభావనంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా నిర్వహించ తలపెట్టిన ఆ తెలుగు ప్రపంచ మహాసభలు మీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతాయని మేము ఆశాభావం పెట్టాం.